కృష్ణరాజ్ గారు ఏమంటారు ఇక్కడ తను స్వచ్ఛంద సేవకుడిగా సేవలు అందిస్తూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయం తెస్తారని మీరు నమ్ముతున్నారా లేదు మధ్యలో కట్ అయ్యింది మరి నేను చెప్పింది మీకు ఎంతవరకు అప్పుడు వినిపించలే తెలియదు ఆయన ప్రజా సేవకుడు కాదండి సంఘ సేవకుడు కాదు కేవలం డబ్బు కోసం ఇప్పటిదాకా ఐపాక్ అనే ఒక సంస్థని క్రియేట్ చేసి ఎన్నికల్లో ఒక వినూత్న పోకడలను వ్యూహాలను రూపొందించి అంటే వినూత్న పోకడలు ఏంటంటే అవసరం వస్తే ఎవరికైనా కాలు విరిగి వెరకొట్టి ఒక చేరులో కూర్చోబెట్టడం లేకపోతే ఎవరితో ఉన్న ఒక కత్తితో చిన్న పొడుగు పొడిపించడం లేకపోతే మన్ కీ బాత్ లాంటి కొత్త కొత్త స్లోగన్స్ క్రియేట్ చేయడం ఇట్లాగేంటంటే కొత్త అంటే ఒక అనామకుల్ని కూడా ఒక అగ్రనాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం అనేది ఆయన చేశారు ఆ ప్రయత్నంలో ఆయన కొంతవరకు సఫలం కూడా అయ్యారు దానికి కారణం ఏమిటంటే ఆ ఈయన సర్వీసెస్ ని ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకోబోతున్నారో వారందరూ కూడా ఇబ్బడి ముబ్బడిగా అనకౌంటెడ్ మనీని ఖర్చు పెడతారు ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా మేము ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుర్చుకున్నాం కదా అది టిఆర్ఎస్ తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే వైసీపీ కావచ్చు లేకపోతే పక్కన స్టాలిన్ పార్టీ కావచ్చు మేము ఇంత ఇచ్చామని చెప్పి ఎవరు చెప్పలేదండి ఇంత తీసుకున్నామని చెప్పి ఈయనే చెప్పరు అంటే ఇదంతా కూడా గుమ్మనంగా జరుగుతున్న ఒక తంతు రెండోదంటే ఈయన రాజకీయ ఇప్పటిదాకా ఈయన సక్సెస్ అయింది ఎక్కడంటే మీకు చెప్పిన క్యాస్ట్ రీడెన్ స్టేట్ లో సక్సెస్ అయ్యారండి లేకపోతే వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో సక్సెస్ అయ్యారు లేకపోతే పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తయారయ్యారు ముఖ్యంగా ఏంటంటే ఏకనాయకత్వం అంటే ఆ నాయకుడే అన్నిటికీ సర్వస్వం ఆయన చెప్పిందే వేదం అని ఏ రాష్ట్రంలో అయితే ఉందో లేదా ఏ పార్టీలో అయితే ఉందో ఆ పార్టీలో ఆయన ప్రధానంగా సక్సెస్ అయ్యారండి కానీ బహుళ నాయకత్వం ఉన్న బీజేపీలోను కాంగ్రెస్ లోను ఇమ్మడలేకపోయాడు ఆయన ఎందుకంటే మనం మీకు గత డిబేట్ లో మీకు చెప్పాను సరే ఆయన కాంగ్రెస్ లో చేరడం కష్టం అని చెప్పే విషయం మీకు చెప్పాను మీకు గుర్తున్నది తెలియదు కానీ ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఎక్కువ కాలం ఆయనతో కలిపి సాగలేవు ఎందుకంటే అక్కడ ప్రశ్నించే వారు ఉంటారు వీరికన్నా ఎక్కువ మేధావులు ఉండొచ్చు లేకపోతే ఇంకా రకరకాల అంశాలతో ఏంటంటే పీకే సేవలను వారు పెద్దగా తీసుకోకపోవచ్చు ఆసక్తి చూపించకపోవచ్చు ఇక ఏపీకి వచ్చేటప్పటికీ ఏపీలో ఆయన అనుసరించిన వ్యూహాలు ఏపీలో కాదండి మీకు ఏపీ కాదు ఢిల్లీ కాదు లేకపోతే బెంగాల్ కాదు ఆయన ఎక్కడున్నా అనుసరించిన వ్యూహాలు ఏంటంటే 3Bs మీరు విపరీతంగా ప్రజాకర్షణ పథకాలు ప్రవేశపెట్టండి అని చెప్పి చెప్పడం దాని తగ్గట్టుగానే ఈ పార్టీలు కూడా ఆయన చెప్పింది యథాతథంగా ఆమోదించి ఎన్నికల్లో ప్రచారం చేయటం ఫలితంగా ఏమవుతుందంటే ఈ రాష్ట్రాలు భవిష్యత్తులో ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి కూడా ఏర్పడబోతోంది దీనికి పరోక్షంగా ప్రశాంత్ కిషోర్ కూడా కారణం అవుతారు ఎందుకంటే మీకు మీకు ఢిల్లీకి వచ్చేటప్పటికి ఢిల్లీలో కూడా వారు 300 యూనిట్లు ఫ్రీ మీకు లేకపోతే మీకు నీళ్లు ఫ్రీ లేకపోతే ఇంకోటి ఫ్రీ అన్ని ఫ్రీ ఇచ్చుకుంటా పోతాం అంటే ఆదాయం లేకుండా వచ్చిన పన్నులన్నీ కూడా ఈ ఫ్రీ బీస్ పోతాం అంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఆర్థికంగా కుంటు పడుతోంది అంటే కొరకు చెప్పాలంటే ఈయన స్ట్రాటజీస్ తాత్కాలికంగా ఆయా పార్టీలు ఏది అనకౌంటెడ్ మనీ ఎవరికి ఉందో ఆ పార్టీల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందేమో తప్ప దేశ ప్రయోజనాలకు కానీ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ పెద్దగా ఉపయోగపడదు రెండోది ఈయన మీకు చిన్న చెప్పినట్టు ఆయన మీకు ఆ జనస్వరాజ్ పార్టీ అనేది ఏదో ఏర్పాటు చేస్తున్నాడు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ప్రధానంగా నేను యూత్ని ఎక్కువగా కనెక్ట్ అవుతాను యూత్ని ఎక్కువగా మొబిలైజ్ చేస్తాను గ్రామ సర్పంచ్ నుంచి జాతీయ స్థాయి వరకు రాజకీయ నాయకులుగా ఈ యువకుల్ని నేను తీర్చిదిద్దానని చెప్పి అన్నారు మంచి ఇదేనండి అయితే ఇప్పటిదాకా ఆయన చేసింది ఏంటంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన వ్యవస్థలకి ఆయన సలహాలు ఇచ్చారు కానీ ఈ రోజున ఒక ఎస్టాబ్లిష్మెంట్ ని ఆయన తయారు చేసుకోవాలి ఇది అంత తేలికైన పని కాదండి మీకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ ఆయన ఒక మంచి స్ట్రాటజీ ఆయన అవలంబించాడండి ఆయన ఆ కాంగ్రెస్ పార్టీతో ఆయన ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఆ ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అయిన ఆ పార్టీలో పార్టీ కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వనరులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఇటువంటి నేపథ్యం కూడా ఉంది ఇటువంటి పార్టీలో ఆయన చేరితే ఆయన చెప్పినట్టుగా పార్టీ నాయకత్వం వింటే ఆయన కూడా లబ్ధి కలుగుతుంది భాషించాడు ఆయన కానీ ఆ పార్టీ ఏంటంటే వేరే విధంగా ఆలోచించింది మీకు ఎక్కడైనా కానండి ఒక విమానాశ్రయాన్ని కట్టి దానికి టెర్మినల్ కట్టి ఇట్లా దానికి భూమి సేకరించి ఇవన్నీ చేయటం కష్టం కానీ అట్లా కట్టిన విమానాశ్రయంలో పీకే గారి ఫ్లైట్ దిగడం చాలా ఈజీ
ఇప్పుడు జరిగింది అండి, ఈ రాష్ట్రాల్లో పీకే గారు ఫ్లైట్ చాలా ఈజీగా దిగిందండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి అక్కడ మీకు. కానీ ఈయనకి ఈయన సొంతగా నేను విమానాశ్రయం కట్టుకోవాలి, రన్వే కట్టుకోవాలి, కంట్రోల్ టవర్ కట్టుకోవాలి, ఇంకా ఇంకా చేయాలంటే అని అంటే చాలా టైం పడుతుంది. అది అసాధ్యమైన పని. ఎందుకంటే భారతీయ ఈ ప్రస్తుతం ఉన్న భారత రాజకీయాల్లో అది అంత తేలిగ్గా అయ్యే పని కూడా కాదండి. మీకు ఈయన పీకే గారు నిన్న జనస్వరాజ్ పార్టీ గురించి ఒక ట్వీట్ ఇవ్వగానే ఆ బీహార్ లో పార్టీలు ముఖ్యంగా నితీష్ కుమార్ గారి పార్టీ ఏం చెప్పిందంటే, బాబు మీలాంటి వాళ్ళు ఇక్కడ స్థానం లేదు, మా నితీష్ కుమార్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు, ఈ పని మీరు చూసుకోమని చెప్పి చెప్పారు అక్కడ. అంటే మిక్సిడ్ రియాక్షన్స్ ఇట్లా కొంతమంది ఇక్కడ పంజాబ్ లో సిద్ధు లాంటి వాళ్ళు ఆహ్వానిస్తారు అక్కడ. అన్ని ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పటిదాకా ఏ రాష్ట్రాలకు అయితే సహాయపడ్డారో అది ఆయనకు ఐపాక్ కు ఆయనకు వ్యక్తిగతంగా ఆర్థికంగా లబ్ధి పొందొచ్చు, కానీ ఆయా రాష్ట్రాలు ఇస్తున్న ఫ్రీబీసు లేకపోతే ఎన్నికల సమయంలో ఆ పార్టీలో అనుసరించిన విధానాలు అంటే ఖాళీ రికార్డు కూడా ఖర్చులతో పుడిపించుకోవడం లాంటి విధానాలు ఇవన్నీ కూడా చివరికి ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే కాదు సామాజిక రాజకీయ వ్యవస్థ కూడా చేటు తెచ్చే ప్రమాదం ఉంటుంది సాయి గారు.